नमस्ते अंडी, वेलकम बैक टू श्री विष्णु कलेक्शंस। टुडे मन कलेक्शन लो वच्चेसी सारीस कलेक्शन चूडबोतున్నామండి। జూట్స్ అండ్ జార్జెట్స్ అండ్ చిన్నాన్ సిల్క్ లో కొన్ని కలెక్షన్స్ చూపించబోతున్నానండి। ఫస్ట్ కలెక్షన్ వచ్చి ఇది మనకి ప్యూర్ జార్జెట్ వస్తుందండి। ప్యూర్ జార్జెట్ మీద మనకి ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ వస్తుందండి। ఆల్ ఓవర్ సీక్వెన్స్ వచ్చి మనకి బేస్ కలర్ వచ్చి మనకి ఆరెంజ్ వచ్చిందండి। బేస్ కలర్ వచ్చి మనకి ఆరెంజ్ వచ్చింది। ఆరెంజ్ మీద మనకి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ తో సెల్ఫ్ థ్రెడ్ ఆరెంజ్ కలర్ సెల్ఫ్ థ్రెడ్ తో మనకి సెల్ఫ్ థ్రెడ్ వస్తుందండి। మనకి బేస్ ఆరెంజ్ వచ్చి సేమ్ ఆరెంజ్ సెల్ఫ్ థ్రెడ్ తో మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి। అండ్ మనకి మిడిల్ మొత్తం మనకి గొట్టపట్టి వర్క్ లాగా వస్తుందండి। ఆల్ ఓవర్ సారీ ఇదే లుక్ వస్తుంది మీకు। పల్లు ఎలా వస్తుందో చూపిస్తానండి। పల్లు వచ్చి ఇలాగ కాంట్రాస్ట్ వైలెట్ కలర్ వస్తుందండి। పల్లు పార్ట్ వచ్చి ఇలాగ మీరు ఆఫ్టర్ వేరింగ్ లుకింగ్ ఇలా ఉంటుందన్నమాట। ఆఫ్టర్ వేరింగ్ లుకింగ్ ఇలా వస్తుందండి। మనకి సింగిల్ సైడ్ మనకి వైలెట్ కలర్ బోర్డర్ వస్తుందండి। సింగిల్ సైడ్ బోర్డర్ వస్తుంది, టు సైడ్స్ రాదు। అండ్ మిడిల్ మొత్తం మనకి షిబోరి డిజైన్ వస్తుందండి। మనకి మిడిల్ మొత్తం ఇలానే షిబోరి డిజైన్ వస్తుంది। ఆల్ ఓవర్ సారీ కాంట్రాస్ట్ గా షిబోరి డిజైన్ వస్తుందన్నమాట। వైలెట్ బోర్డర్ వస్తుంది। ఆల్ ఓవర్ సారీ డిజైన్ కంటిన్యూ అవుతుంది, సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ కంటిన్యూ అవుతుందండి। చాలా దీనికి బ్లౌజ్ కూడా సెల్ఫ్ మనకి సేమ్ వైలెట్ కలర్ కాంట్రాస్ట్ వైలెట్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు। ఆ వైలెట్ కలర్ కి మనకి సేమ్ వైలెట్ కలర్ థ్రెడ్ వర్క్ మిడిల్ లో మనకి గోల్డెన్ సీక్వెన్స్ చిప్స్ వర్క్ వస్తుందండి। సేమ్ సెల్ఫ్ వర్క్ అనేది, సెల్ఫ్ థ్రెడ్ తో వర్క్ అనేది ఆల్ ఓవర్ సారీ కంటిన్యూ అవుతుంది। ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి। దీని ప్రైస్ వచ్చి మనకి 1850 పడుతుందండి, 1850 పడుతుంది। నెక్స్ట్ కలర్ వచ్చి మనకి బ్రింజాల్ కలర్ అండి, చూడండి। నెక్స్ట్ కలర్ వచ్చి ఇలా బ్రింజాల్ కలర్ వచ్చింది। బ్రింజాల్ కలర్ కి మనకి ప్యారెట్ గ్రీన్ బోర్డర్ వచ్చిందన్నమాట, ప్యారెట్ గ్రీన్ బోర్డర్. మనకి బ్లౌజ్ వచ్చి జార్జెట్ మీద సిల్వర్ లైన్స్ వచ్చిందండి। దీనికి ఎలా వచ్చిందంటే ప్యూర్ జార్జెట్ మీద మనకి సిల్వర్ లైన్స్ వచ్చాయన్నమాట, సీక్వెన్స్ వర్క్ రాలేదండి, సిల్వర్ లైన్స్ వచ్చింది। మనకి సారీ మాత్రం సెల్ఫ్ బ్రింజాల్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే సెల్ఫ్ థ్రెడ్ వర్క్ వచ్చి విత్ మిడిల్ లో ఇలా గొట్టపట్టి లైన్స్ లాగా వచ్చాయండి। అండ్ గోల్డెన్ చెమ్కీస్ వచ్చాయి, లుకింగ్ ఇలా వస్తుంది అన్నమాట। ఫేర్ గా వాళ్ళకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందండి, లుకింగ్ వచ్చి ఇలా వస్తుంది అన్నమాట। ఈ సెకండ్ కలర్ అండి। అండ్ థర్డ్ కలర్ వచ్చి చాలా ఫాస్ట్ మూవింగ్ కలర్ అండి, చాలా ఫాస్ట్ మూవింగ్ కలర్. ఏ సెట్ లో ఈ కలర్ కాంబినేషన్స్ వస్తాయండి, వచ్చినప్పుడల్లా ఫస్ట్ సేల్ అయ్యే కలర్ అనమాట ఇది, లెమన్ అండ్ రాయల్ రత్నావళి అండి। చాలా రోజుల నుంచి బాగా ట్రెండీగా ఉన్న కలర్ కాంబినేషన్ అనమాట ఇది, చాలా బాగుంటుందండి కలర్. అండ్ దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దామండి, చూడండి. సేమ్ ప్యూర్ జార్జెట్ లోనే సిల్వర్ లైన్స్ వచ్చాయండి, ప్యూర్ జార్జెట్ లోనే సిల్వర్ అండ్ గోల్డ్ లైన్స్ వచ్చాయన్నమాట, ప్యూర్ జార్జెట్ వస్తుంది. మీకు హ్యాండ్స్ కి ఎటువంటి బోర్డర్ రాదండి, హ్యాండ్స్ కి ఎటువంటి బోర్డర్ రాదు. కాంట్రాస్ట్ బ్లౌజ్ కన్ఫామ్ గా వస్తుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్లౌజ్ వస్తుంది అనమాట. జూట్ లో జార్జెట్ లో అదే అండి ప్రాబ్లము, అన్నిటికీ ఒకేలాగా రాదనమాట. మీకు ఓవరాల్ లుకింగ్ ఇలా వస్తుందండి లెమన్ ఎల్లో. మీకు కాంట్రాస్ట్ బోర్డర్ కలర్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే కలర్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి మీకు 100% చాలా మంచి లుక్ వస్తుందండి ఫేస్ కి. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చి రాణి పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి, రాణి పింక్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందండి, దీనికి కూడా సేమ్ అండి, జార్జెట్ లోనే సిల్వర్ లైన్స్ వచ్చాయన్నమాట. దీనికి బ్లౌజ్ జార్జెట్ లోనే సిల్వర్ లైన్స్ వచ్చాయి, బ్లౌజ్ క్లారిటీగా చూపిస్తుందండి. మళ్ళీ అలాంటి బ్లౌజ్ వచ్చింది, ఇలాంటి బ్లౌజ్ వచ్చింది అనొద్దు. అండ్ నెక్స్ట్ రాణి పింక్ కి మనకి డార్క్ గ్రీన్ అండి, ప్యారెట్ గ్రీన్ కాదు ఇది, డార్క్ పాచి గ్రీన్ వచ్చిందనమాట. లుకింగ్ చాలా బాగుందండి. అన్ని శారీస్ కి మాత్రం సీక్వెన్స్ వర్క్ కన్ఫర్మ్ కంటిన్యూగా వచ్చిందండి, సెల్ఫ్ థ్రెడ్ తో సీక్వెన్స్ కంటిన్యూగా వచ్చింది. మిడిల్ ఈ గొట్టపట్టి లైన్స్ కూడా కంటిన్యూగా వచ్చాయండి, చాలా మంచి లుక్ ఉంది. సింగిల్ సైడ్ బోర్డర్ వస్తుందండి, డబల్ సైడ్ రాదు. మిడిల్ మొత్తం మనకి షిబోరి డిజైన్ వస్తుంది, బోర్డర్ కలర్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే కలర్ షిబోరి డిజైన్ వచ్చిందండి. నెక్స్ట్ కలర్ వచ్చి మనకి రాయల్ బ్లూ అండి, మంచి డార్క్ రాయల్ బ్లూ కి రాణి పింక్ కలర్ బార్డర్ వచ్చింది. అండ్ ఆల్ ఓవర్ మీకు రాణి పింక్ కలర్ షిబోరి బార్డర్ వచ్చింది అనమాట. డిజైన్ కంటిన్యూ చేశారండి ఇది రాణి రాయల్ బ్లూ రాణి పింక్ కి. సేమ్ శారీ తో సేమ్ వర్క్ సేమ్ థ్రెడ్ వీవింగ్ ఎలా వచ్చిందో సేమ్ అదే కాంట్రాస్ట్ లో మనకి రాయల్ బ్లూ అండ్ పింక్ కాంట్రాస్ట్ లోనే సేమ్ బ్లౌజ్ కంటిన్యూ చేశారండి. సేమ్ డిజైన్ సేమ్ యాజ్ యూజువల్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. దీనికి ఇలా ఇచ్చారండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాగా ఇస్తారు బ్లౌజ్, రాయల్ బ్లూ పింక్ మాత్రం సేమ్ అలానే ఇచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చి మనకి బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి. నెక్స్ట్ కలర్ వచ్చి బ్లాక్ అండ్ ఆరెంజ్, లుకింగ్ చాలా బాగుంటుందండి. దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. సేమ్ కాంట్రాస్ట్ కలర్ బోర్డర్ కలర్ ఏదైతే వచ్చిందో
సేమ్ అదే కలర్ మనకి గోల్డెన్ జరీ లైన్స్ వస్తాయి అండ్ మనకి టూ సైడ్స్ ఇలాగా గోల్డెన్ బోర్డర్ కూడా వస్తుందండి టూ సైడ్స్ ఇలా గోల్డెన్ బోర్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చాలా మంచి లుక్ వస్తుందండి మీకు ఇలా కాంట్రాస్ట్ ఇలా ఉంటుందన్నమాట ఓవరాల్ లుకింగ్ వచ్చి ఇలా ఉంటుంది బ్లౌజ్ నెక్స్ట్ వచ్చి మనకి ఎలిఫెంట్ గ్రే అండి ఎలిఫెంట్ గ్రే కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ వచ్చి ఎలిఫెంట్ గ్రే కి రెడ్ కలర్ కాంబినేషన్ లుకింగ్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది గ్రే అండ్ ఆరెంజ్ అండ్ దీనికి బ్లౌజ్ కూడా సేమ్ సిల్వర్ లైన్స్ లానే వచ్చాయండి కూడా అలానే వచ్చిందండి కాంట్రాస్ట్ కలర్ బ్లాక్ అండ్ ఆరెంజ్ కి సేమ్ ఎలిఫెంట్ గ్రే అండ్ బ్లాక్ కి కాంట్రాస్ట్ సిల్వర్ కలర్ లైన్స్ లోనే బ్లౌజ్ వచ్చిందన్నమాట ఇందులో మీకు ఈ జార్జెట్ సీక్వెన్స్ వర్క్ లో ఏ సారీ తీసుకున్నప్పటికీ వీటి ప్రైస్ వచ్చి మనకి 1850 పడుతుందండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చి మనకి ప్యూర్ చిన్నాన్ సిల్క్ అండి మనకి ప్యూర్ చిన్నాన్ సిల్క్ వచ్చి మనకి ఇలాగ కంచి బోర్డర్ వస్తుందండి సారీకి ప్యూర్ చిన్నాన్ సిల్క్ కంచి బోర్డర్ వచ్చి విత్ కలంకారీ డిజైన్ వస్తుందండి ఆల్ ఓవర్ సారీ ఫస్ట్ సారీ మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట ఆల్ ఓవర్ సారీ మనకి ఇలా కలంకారీ బోర్డర్ వస్తుంది చూడండి ఇది వచ్చి పళ్ళు పాట అనమాట ప్లెయిన్ పళ్ళువే వస్తుందండి మీకు లుకింగ్ ఇలా వస్తుంది అనమాట కలంకారీ డిజైన్ ఆల్ ఓవర్ సారీ కంటిన్యూ అవుతుంది కంచి బోర్డర్ వస్తుందండి మీకు 12 ఇంచెస్ కంచి బోర్డర్ వస్తుంది లుకింగ్ చాలా బాగుంటుందండి పార్టీ వేర్ లుకింగ్ ఉంటుంది చాలా గ్రాండ్ లుక్ వస్తుంది మీకు సారీ వచ్చి మనకి కలంకారీ చినాన్ సిల్క్ మీద మనకి కలంకారీ డిజైన్ వచ్చిందండి విత్ కంచి బోర్డర్ కూడా ఆల్ ఓవర్ సారీ చూడండి ఇలా వస్తుంది అనమాట ఈ కలంకారీ డిజైన్ అనేది మనకి ఓవరాల్ గా కంటిన్యూ అవుతుందండి కలంకారీ డిజైన్ అనమాట చాలా మంచి లుక్ వస్తుంది అండ్ సేమ్ అదే కలర్ మనకి ప్లెయిన్ జార్జెట్ లో ఇచ్చిందండి బోర్డర్ కలర్ ఏదైతే వచ్చిందో సేమ్ ప్లెయిన్ జార్జెట్ లో వచ్చిందనమాట క్వాలిటీ అండ్ డిజైన్ చాలా బాగుంటుందండి దీనిలో డిఫరెంట్ కలర్స్ వచ్చాయండి ఫస్ట్ వన్ వచ్చి లెమన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే సెకండ్ వన్ వచ్చి డార్క్ వీట్ కలర్ అండి డార్క్ వీట్ కలర్ కి మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి వీట్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది క్వాలిటీ చాలా స్మూత్ గా ఉంటుందండి చాలా బాగుంటుంది దీనికి కూడా ప్లెయిన్ జార్జెట్ బోర్డర్ కలర్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే కలర్ ప్లెయిన్ జార్జెట్ బ్లౌజ్ వస్తుందండి వీటన్నిటికి ప్లెయిన్ జార్జెట్ వస్తుంది అనమాట క్వాలిటీ అండ్ డిజైన్ చాలా బాగుంటుంది కంచి బోర్డర్ అనమాట ఈ కలంకారీ డిజైన్ అయితే ఆల్ ఓవర్ సారీ కంటిన్యూ అవుతుందండి మీకు లుకింగ్ వచ్చి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ కంచి బోర్డర్ ఆల్ ఓవర్ సారీ డిజైన్ కంటిన్యూ అవుతుంది సెకండ్ కలర్ అండి థర్డ్ వన్ వచ్చి మనకి పీచ్ కలర్ అండి పీచ్ కలర్ కి మనకి రాయల్ బ్లూ కాంబినేషన్ అండి పీచ్ కూడా కొంచెం డార్క్ పీచ్ వచ్చింది డార్క్ పీచ్ కి మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా 10 to 12 inches బార్డర్ వచ్చింది అనమాట పీచ్ కలర్ కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది థర్డ్ వన్ అండి థర్డ్ కలర్ అండి అండ్ ఫోర్త్ వన్ వచ్చి మనకి లైట్ ప్యారెట్ పిస్తా గ్రీన్ అండి మనకి పిస్తా గ్రీన్ కలర్ కి బ్రింజల్ బ్లూ కలర్ బోర్డర్ పిస్తా గ్రీన్ కి బ్రింజల్ బ్లూ అండి మనకి బ్రింజల్ బ్లూ బ్లౌజ్ వస్తుంది లుకింగ్ చాలా బాగుంటుందండి ఈ కలంకారీ చిన్న సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మనకి కలంకారీ ప్రింట్ ఆల్ ఓవర్ వచ్చిందండి విత్ కంచి బోర్డర్ కూడా వచ్చింది లుకింగ్ చాలా బాగుంటుందండి ఈ డిజైన్ లో మీరు ఏ సారీ తీసుకున్నప్పటికీ వీటి ప్రైస్ వచ్చి మనకి 1700 పడుతుందండి 1700 నెక్స్ట్ కలెక్షన్ వచ్చి మనకి జూట్ అండి జూట్ జూట్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చి జూట్ వచ్చిందండి మనకి ఆల్ ఓవర్ సారీ ఇలా గోల్డెన్ జెరీ లైన్స్ క్రాస్ డిజైన్ వస్తుంది గోల్డెన్ జెరీ లైన్స్ తో క్రాస్ డిజైన్ వస్తుంది అండ్ మనకి షిబోరి బోర్డర్ కాంట్రాస్ట్ బేస్ వచ్చి నావీ బ్లూ కలర్ అండి టూ సైడ్స్ మనకి కాంట్రాస్ట్ లెమన్ ఎల్లో కి అండ్ షిబోరి బ్లౌజ్ టూ సైడ్స్ మనకి కాంట్రాస్ట్ షిబోరి బ్లౌజ్ వచ్చింది ఆ బోర్డర్ వస్తుంది సేమ్ అదే విధంగా బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు కూడా వస్తుందండి చాలా బాగుంటుంది అనమాట మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ సారీ ఇది వచ్చి పళ్ళు అండి ఇది వచ్చి పళ్ళు పాట అనమాట ఇది వచ్చి పళ్ళు వస్తుందండి ఆల్ ఓవర్ సారీ ఈ గోల్డెన్ జెరీ లైన్స్ అనేది క్రాస్ డిజైన్స్ కంటిన్యూ అవుతానే ఉంటది డిజైన్ చాలా బాగుంటుందండి షుగోరి బోర్డర్ టూ సైడ్స్ వస్తుంది టూ సైడ్స్ షుగోరి బోర్డర్ కంటిన్యూ అవుతుందండి లుకింగ్ చాలా బాగుంటుందండి మనకి బోర్డర్ పళ్ళు ఒకటే రావడం వల్ల చాలా మంచి లుక్ వస్తుందండి బోర్డర్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే పళ్ళు రావడం వల్ల ఇంకా చాలా అంటే చాలా మంచి లుక్ వస్తుంది అండ్ బోర్డర్ పళ్ళు ఏదైతే వచ్చిందో సేమ్ బ్లౌజ్ కూడా అదే రావడం వల్ల ఇంకా మంచి లుక్ వస్తుందండి అండ్ సేమ్ బ్లౌజ్ కూడా అదే వస్తుందండి మనకి బోర్డర్ పళ్ళు ఏదైతే వచ్చిందో
సేమ్ అదే బ్లౌజ్ కూడా వస్తుంది చూడండి అండ్ సారీ కలర్ ఏదైతే వచ్చిందో అది హ్యాండ్స్ కి హ్యాండ్స్ పార్ట్ కి బోర్డర్ గా వస్తుందన్నమాట సో చాలా మంచి లుక్ వస్తుంది చాలా గ్రాండ్ లుక్ వస్తుంది బోర్డర్ పల్లు బ్లౌజ్ ఒకటే రావడం వల్ల చాలా అంటే చాలా మంచి లుక్ వస్తుంది ఇవన్నీ ప్యూర్ జార్జెట్ అండి మనకి చాలా కంఫర్ట్ ఫ్యాబ్రిక్స్ అన్నమాట చాలా స్మూత్ గా ఉంటాయి ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ అన్నమాట ఈజీ టు వేర్ అండ్ కంఫర్ట్ గా ఉంటుందండి మనకి ఎక్కడికైనా ఎక్కడికైనా వెళ్ళాలని జర్నీస్ కానీ ఫంక్షన్ కానీ చాలా మంచి కంఫర్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చి వీటన్నిటికీ షూపరీ బ్లౌజ్ వస్తుందండి కన్ఫర్మ్ గా బోర్డర్ పల్లు బ్లౌజ్ ఒకటే వస్తుంది సో బ్లౌజ్ మీకు బోర్డర్ చూస్తే అర్థమైపోతుంది అన్నమాట నెక్స్ట్ వన్ వచ్చి మనకి మిడిల్ లో వచ్చి వైన్ కలర్ వచ్చిందండి డార్క్ వైన్ కలర్ వచ్చి బోర్డర్ పార్ట్ కు వచ్చి మనకి లెమన్ ఎల్లో పాచి గ్రీన్ లెమన్ ఎల్లో పాచి గ్రీన్ వచ్చిందండి వైన్ అండ్ లెమన్ ఎల్లో పాచి గ్రీన్ అన్నమాట లుకింగ్ ఇలా ఉంటుంది చాలా మంచి లుక్ వస్తుందండి మనకి బోర్డర్ కలర్ బోర్డర్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే బ్లౌజ్ పల్లు వస్తుందండి వైన్ అండ్ लेमन येलो पैलेट ग्रीन कलर कॉम्बिनेशन అన్నమాట కొంచెం డిఫరెంట్ గా ఉందండి లుకింగ్ అలా కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది నెక్స్ట్ వన్ వచ్చి మనకి పారెట్ గ్రీన్ అండి మనకి మిడిల్ లో వచ్చి మొత్తం మనకి పారెట్ గ్రీన్ వచ్చి మనకి లైట్ లావెండర్ కలర్ అండ్ వైన్ కలర్ వచ్చిందండి లైట్ లావెండర్ కలర్ అండ్ వైన్ కలర్ వచ్చిందన్నమాట చాలా బాగుంది డిఫరెంట్ గా ఉందండి కలర్ కాంబినేషన్ ఇలా వస్తుందన్నమాట లైట్ లావెండర్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ పల్లు బోర్డర్ బ్లౌజ్ ఇలా వస్తుందన్నమాట ప్యారెట్ గ్రీన్ కి వైన్ అండ్ వైన్ కలర్ అండ్ లైట్ లావెండర్ కలర్ అన్నమాట లుకింగ్ చాలా బాగుంటుంది సారీ గ్రీన్ కలర్ లైట్ కలర్ ఇచ్చి బోర్డర్ అండ్ బ్లౌజ్ డార్క్ కలర్ వచ్చిందన్నమాట దీనికి డిఫరెంట్ గా ఉంది ఇది మాత్రం చాలా ఆఫీషియల్ గా ఉందండి మంచి లైట్ గ్రే కలర్ అండి లైట్ గ్రే కలర్ కి మనకి రాణి పింక్ అండ్ డ్రామా గ్రీన్ కాంబినేషన్ అండి రాణి పింక్ అండ్ డ్రామా గ్రీన్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మాత్రం చాలా కొత్తగా ఉంది డిఫరెంట్ గా ఉంది చూడండి రాణి పింక్ కి డ్రామా గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ పల్లు బోర్డర్ వస్తుందన్నమాట చాలా ఆఫీషియల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ గ్రే డ్రామా గ్రీన్ అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఉంది లుకింగ్ వచ్చి ఇలా వస్తుందన్నమాట చాలా అంటే చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చి బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి డ్రామా గ్రీన్ డార్క్ డ్రామా గ్రీన్ అండి లైట్ డ్రామా గ్రీన్ కూడా కాదు డార్క్ డ్రామా గ్రీన్ కి మనకి డార్క్ ఆరెంజ్ గ్రీన్ కి రెడ్ డార్క్ ఆరెంజ్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి బ్లాక్ కాకుండా బ్రౌన్ వచ్చిందన్నమాట డార్క్ డ్రామా గ్రీన్ అండ్ ఆరెంజ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది బ్రైట్ కలర్స్ అన్నమాట టోటల్ గా బ్రైట్ గా ఉంటుంది సారీ ఇది కూడా చాలా బ్రైట్ కలర్ అండి మనకి మెరినిష్ రెడ్ అన్నమాట మెరినిష్ రెడ్ లెమన్ ఎల్లో పాచి గ్రీన్ మెరినిష్ రెడ్ లెమన్ ఎల్లో పాచి గ్రీన్ అన్నమాట క్వాలిటీ చాలా బాగుంటుంది బ్రైట్ కలర్ అన్నమాట మంచి మెరినిష్ రెడ్ అండి చాలా మంచి లుక్ వస్తుంది ఫేర్ గున్న వాళ్ళకి చాలా మంచి లుక్ వస్తుంది మెరినిష్ రెడ్ క్వాలిటీ చాలా బాగుంది బ్లౌజ్ బోర్డర్ కలర్ వస్తుంది అన్నమాట నెక్స్ట్ కలర్ వచ్చి మనకి లైట్ పీచ్ అండి ఇది వీడియోలోకి అర్థమైపోతుంది లైట్ పీచ్ కి లైట్ స్కై బ్లూ నావీ బ్లూ కలర్ బోర్డర్ అండి సేమ్ లైట్ స్కై బ్లూ నావీ బ్లూ బ్లౌజ్ వస్తుంది పల్లు కూడా అదే వస్తుంది అన్నమాట లైట్ పీచ్ అన్నమాట చాలా డిఫరెంట్ గా ఉందండి పేస్టల్ కలర్ లుకింగ్ అన్నమాట లైట్ పీచ్ కి డార్క్ స్కై బ్లూ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది మనకి ప్యూర్ జూట్ విత్ షిబోరి బోర్డర్ షిబోరి పల్లు బ్లౌజ్ వస్తుంది దీనిలో ఈ డిజైన్ లో మీరు ఏ శారీ తీసుకున్నప్పటికీ వాటి ప్రైస్ వచ్చి మనకి 1750 పడుతుందండి నెక్స్ట్ కలెక్షన్ కూడా మనకి జూట్ ఫ్యాబ్రిక్ లోనే పైతాని బోర్డర్ అండి మనకి పైతాని బోర్డర్ బాగా ట్రెండీ గా ఉందండి ప్రెసెంట్ సో ఇది జూట్ ఫ్యాబ్రిక్ లోనే మంచి పైతాని బోర్డర్ లుకింగ్ వస్తుంది అన్నమాట మనకి కలర్ వచ్చి మనకి డార్క్ హనీ కలర్ వచ్చిందండి హనీ కలర్ వచ్చింది దానికి డార్క్ బ్రౌన్ కలర్ పైతాని బోర్డర్ వచ్చింది అన్నమాట ఫస్ట్ సారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి ఫస్ట్ సారీ ఇది వచ్చి పళ్ళు అన్నమాట అండి పళ్ళు డార్క్ బ్రౌన్ శారీ అంతా మనకి ఇలాగ ఖాదీ ప్రింట్ వస్తుంది అన్నమాట కాది ప్రింట్ వస్తుందండి అది మనకి వాషబుల్ అనమాట ప్రాబ్లం ఏమి ఉండదు మనకి పైతాని బోర్డర్ అనేది ఆల్ ఓవర్ సారీ ఇలా కంటిన్యూ అవుతుందండి చాలా మంచి లుక్ వస్తుంది శారీ వచ్చి చాలా బాగుంటుందండి ఇలా లుకింగ్ వచ్చి ఇలా వస్తుంది అనమాట మీకు పైతాని బోర్డర్ అనేది ఇంత గ్రాండ్ గా లుకింగ్ చాలా మంచి లుక్ వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా మనకి ఇలాగ పైతాని బోర్డర్ వస్తుందండి మనకి ఈ డిజైన్ లో మీరు ఏ శారీకైనా బోర్డర్ వచ్చి మనకి ఇలా పైతాని బోర్డర్ వస్తుంది హ్యాండ్స్ కి సో మనకి శారీకి ఏ బోర్డర్ వచ్చిందో సేమ్ అదే బోర్డర్ వస్తుంది లుకింగ్ చాలా బాగుంటుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి పైతాని బోర్డర్ హ్యాండ్స్ కి వచ్చడం వల్ల ఇంకా మంచి లుక్ వస్తుంది చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి ఇది మనకి 100% పార్టీ వేర్ కలెక్షన్ అన్నమాట లుకింగ్ అండ్ డిజైన్ చాలా బాగుంది ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లోనే ఉందండి దీని ప్రైస్ వచ్చి మనకి 1850 పడుతుందండి 1850 పడుతుంది ఇది వచ్చి మనకి హనీ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అన్నమాట నెక్స్ట్ కలర్ వచ్చి మనకి నావీ బ్లూ
డార్క్ నేవీ బ్లూ కి లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. చాలా అంటే చాలా బాగుంది. శారీ మిడిల్ కలర్ వచ్చి డార్క్ ఇచ్చారు, బోర్డర్ కలర్ ఇచ్చి లైట్ ఇచ్చారు అనమాట. సో చాలా బాగుంది. బ్లౌజ్ అయితే ఇదనమాట, ప్రతి ఈ డిజైన్ లో ప్రతి బ్లౌజ్ కి మీకు హ్యాండ్స్ కి బార్డర్ వస్తుందండి, అది కన్ఫర్మ్ అనమాట. మనకి చేంజెస్ ఏమి ఉండవు. సో మీకు బోర్డర్ కలర్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే కలర్ బ్లౌజ్ పళ్ళు అండ్ హ్యాండ్స్ కూడా మీకు పైతాని బోర్డర్ కంటిన్యూ అవుతుంది. చాలా బాగుంటుందండి, నావీ బ్లూ అండ్ పిస్తా గ్రీన్, లైట్ పిస్తా గ్రీన్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చి మనకి వైలెట్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి, డార్క్ వైలెట్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి, బ్రైట్ కలర్ కాంబినేషన్. సో బ్రైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది, డార్క్ వైలెట్ అండ్ ఆరెంజ్ అనమాట. బ్లౌజ్ వచ్చి రాస్తుంది, అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పైతాని బోర్డర్ అనమాట. ఈ థర్డ్ కలర్ కాంబినేషన్ అండి. ఫోర్త్ వన్ వచ్చి మనకి లైట్ క్రీమ్ అండి, గోల్డెన్ క్రీమ్ అండి, గోల్డెన్ క్రీమ్ కలర్ మిక్సింగ్ అనమాట, గోల్డెన్ క్రీమ్. దానికి చక్కగా మనకి రెడ్ కలర్ బోర్డర్ వచ్చిందండి, గోల్డ్ కలర్ దానికి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. క్వాలిటీ చాలా బాగుంటుంది, కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది, లైట్ గోల్డ్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట. లుకింగ్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇది కూడా చాలా మంచిగా ఉంది, చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా మనకి మెరూన్ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి, మెరూన్ అండ్ నావీ బ్లూ. మెరూన్ అండ్ బ్లాక్ వస్తుందండి రెగ్యులర్ గా, కాకపోతే ఈ డిజైన్ లో ఈసారి మనకి మెరూన్ అండ్ నావీ బ్లూ ఇచ్చారు. చాలా బాగుందండి కలర్, లుకింగ్ చాలా బాగుంది మెరూన్ అండ్ నావీ బ్లూ. ఈ డిజైన్ మీరు ఏది తీసుకున్నప్పటికీ 1850 అండి, 1850. ఇదే గోల్డ్ లైట్ గోల్డ్ కలర్ కి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి, లైట్ గోల్డ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్. క్వాలిటీ అండ్ డిజైన్ చాలా బాగుందండి, గోల్డ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ డిజైన్ చాలా బాగుంది. నెక్స్ట్ వన్ వచ్చి ప్యారెట్ గ్రీన్ అండి, లైట్ ప్యారెట్ గ్రీన్ కి లైట్ బేబీ పింక్, ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. క్వాలిటీ చాలా బాగుంది, ప్యారెట్ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్, లుకింగ్ చాలా బాగుందండి. లైట్ పింక్ అండి, డార్క్ పింక్ కాదు. నెక్స్ట్ వన్ కూడా మనకి డిఫరెంట్ కలర్ అండి, గ్రే కి నావీ బ్లూ, డార్క్ గ్రే అండి, లైట్ గ్రే కాదు, డార్క్ గ్రే కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్. మనకి పైతాని బోర్డర్ వచ్చింది, క్వాలిటీ అండ్ డిజైన్ చాలా బాగుందండి. ఈ డిజైన్ లో మీరు ఏది తీసుకున్నప్పటికీ వీటి ప్రైస్ వచ్చి 1850 అండి. అండ్ టుడే కలెక్షన్స్ లో మీకు ఏమైనా నచ్చినట్టయితే కనుక మీరు స్క్రీన్ షాట్ చేసుకుని మాకు వాట్సాప్ చేస్తే అవైలబిలిటీ చెక్ చేస్తామండి. మీకు వర్కింగ్ డేస్ 2-3-5 డేస్ లో మీకు కొరియర్ వస్తుంది, ప్రొఫెషనల్ కొరియర్ సర్వీస్ అండి. మీ ఏరియాకి ప్రొఫెషనల్ కొరియర్ సర్వీస్ ఉండుంటే చెప్పండి, లేదంటే పోస్టులైనా ఇండియన్ పోస్టల్ కొరియర్ కైనా చేస్తాము. అండ్ అవైలబిలిటీ చెక్ చేసుకుని మీరు బుకింగ్ చేసుకోండి, కలర్స్ అండ్ కాంబినేషన్స్ ఒకసారి చూసుకోండి, ప్రైజెస్ కూడా ఒకసారి వినండి. మళ్ళీ దీని ప్రైజ్ ఏంటని స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేస్తున్నారండి, ప్రైజెస్ వినండి. ప్రతి ఒక్కరికి ప్రైజెస్ మెసేజ్ చేసే కావద్దు, అందుకే నేను క్లియర్ గానే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రైజెస్ కూడా ఒకసారి వినండి. అండ్ ప్రతి ఒక్కరు చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, చూసే ప్రతి ఒక్కరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. సో ప్రతి రోజు గివ్ అవే గిఫ్ట్స్ ఉంటాయండి, డెఫినెట్ గా గివ్ అవే గిఫ్ట్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. రెగ్యులర్ గా చేసే వాళ్ళే కామెంట్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. ఇంకా కొత్త మెంబర్స్ కూడా మీరు చూడండి, ప్రతిరోజు కలెక్షన్స్ చూడండి, లైక్ చేయండి. ఎవరైనా గివ్ అవే విన్నర్ అవచ్చండి, ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ ఉంటాయి. ఈ రోజు గివ్ అవే విన్నర్ కూడా చాలా మంచి గిఫ్ట్ ఉందండి. సో ఆ గివ్ అవే విన్నర్ ఎవరు ఎస్టర్డే గివ్ అవే విన్నర్ ఏనని అనౌన్స్ చేయబోతున్నానండి. ఎస్టర్డే వీడియో లింక్ ని కాపీ చేస్తున్నాను. లింక్ కాపీ చేశానండి, లింక్ కాపీడ్ అంటుంది. ఇప్పుడు ర్యాండమ్ పిక్కర్ ద్వారా తీద్దామండి. లింక్ని కాపీ చేశానండి. చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరూ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. ఎవ్రీడే బ్యూటిఫుల్ గిఫ్ట్స్ ఉన్నాయండి. యూనిక్ కామెంట్స్ వచ్చి జస్ట్ 14 ఉంటుంది. డైలీ 14-12 మెంబర్స్ వస్తున్నారండి. చాలా మంది వ్యూస్ వస్తున్నాయి కానీ కామెంట్ అండ్ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ విన్నర్ ఎవరనేది చూద్దామండి. వీలండి విన్నర్ అనేవారు, లైక్ నెంబర్ 5 వెరీ నైస్ అని కామెంట్ మాడిద్దరు. ఇది త్రిస్కాస్, త్రిస్కాస్ అండి ఈ విన్నర్ అనేవారు. సో ఈ వీలు 24 అవర్స్నల్లీ ఏ టైం కాగ్రీ నమ్కి పింగ్ మాడబేకు. నిమ్ లైక్ నెంబర్ 5ని స్క్రీన్ షాట్ తగొందిరల్ల, సో అది తగొండి నమ్స్కి పింగ్ మాడిద్రే వాట్సాప్నల్లి పర్సనల్గా. నిమ్ అడ్రస్, నిమ్
ಕಲಿಸಿದ್ರೆ ಅವ್ರಿಗೆ ಈ ದಿನ ಗಿವ್ ಅವೇ ವಿನ್ನರ್ ಬರುತ್ತೆ. ಆ್ಯಂಡ್ ನೋಡಿ, ಇದನ್ನು ಪ್ರತಿಯೊಕ್ಕರು ಲೈಕ್ ಮಾಡಿರಿ, ಕಾಮೆಂಟ್ ಮಾಡಿರಿ. ಆ್ಯಂಡ್ ಇಷ್ಟ ಆಗಿದ್ರೆ ಅವರೆಲ್ಲರೂ ನಮ್ಮ ಕಲರ್ ನಿಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸ್ಗೆ ಆ್ಯಂಡ್ ಫ್ಯಾಮಿಲಿ ಮೆಂಬರ್ಸ್ಗೆ ಶೇರ್ ಮಾಡಿರಿ ಆ್ಯಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಂಡ್ರಿ. ಆ್ಯಂಡ್ ನಮ್ಮ ಚಾನಲ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್.